హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు బంధుకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా మనకైతే ఎకరం లోపు రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే చాలా మందికి అయితే పడలేదని తెలుస్తుంది. వాళ్ళకైతే ముందుగా మనకైతే ఈ రోజు లేదా రేపు అయితే రైతు బంధు డబ్బులు పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి అయితే చాలా మంది రైతులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే రైతు బంధు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకు అయితే పడడం అయితే జరిగింది. అది కూడా ఒక 12 లక్షల మంది రైతులకు మాత్రమే జమ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇంకా 10 లక్షల మంది రైతులు అయితే ఇంకా ఉన్నారు రైతు బంధు జమ కాని వాళ్ళు. సో వాళ్ళకైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే వాళ్ళకి ఈ రోజు రేపట్లో వీళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే సమకూర్చుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటికే మనకి రైతు బంధు లేట్ అవ్వడం వల్ల మొదటగా అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తారు. అలాగే ఆసరా పెన్షన్లు, అలాగే మహిళలకు 2500 రూపాయలు, గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. ఇంకా ఇక్కడికి వెళ్తే మనకైతే మహిళలకైతే 2500 రూపాయలు అయితే మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రేపైతే ప్రభుత్వం అయితే మనకైతే ఇస్తుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే అర్హులు ఎవరు అనేది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రేపైతే వస్తాయి. సో ముందుగా అయితే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే లేదో రేపటి నుంచి అయితే 28వ తారీఖు నుంచి అయితే మనకి రేషన్ కార్డు అయితే మన గ్రామ సభల్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అర్హులు ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి కనుక ముందు రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఈ పథకాలకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మనకి తెల్ల రేషన్ కార్డుతో అయితే లింక్ పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ముందుగా రేషన్ కార్డు లేని వాళ్ళైతే రేషన్ కార్డుకి అయితే దరఖాస్తు అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకైతే త్వరలో మహిళలకు 2500 రూపాయలు, ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ అయితే అమల్లో అయితే ఉన్నది. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా, అలాగే 2500 రూపాయలు మహిళలకి. ఈ రెండు అయితే మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ముందుగా ఈ 2500 రూపాయలు అనేది 18 నుంచి 55 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకైతే వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకైతే కొన్ని కండిషన్స్ అయితే ఉంటున్నాయి. సో వాళ్ళకైతే ముందుగా అయితే రేషన్ కార్డు ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండి వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఎలాంటి పెన్షన్లు లేని వాళ్ళకైతే ముందుగా ఈ పథకంలో అయితే వాళ్ళని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ముందుగా వాళ్ళకు పడతాయి అకౌంట్లో, తర్వాత మళ్ళీ కొన్ని సవరణలు చేసి వీళ్ళకు కూడా అర్హులు ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ లాంటివి రాణి కుటుంబం, అంటే ఎవరికైతే ఆ కుటుంబంలో గవర్నమెంట్ పెన్షన్లు రావో ముందుగా వాళ్ళకైతే డబ్బులు అయితే వేసే అవకాశం ఉంది. దాని తర్వాత మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి సెకండ్ తర్వాత అయితే వేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా మనకైతే రేషన్ కార్డు అయితే కంపల్సరీ. సో మీకు ఏ పథకం గవర్నమెంట్ నుంచే వచ్చే ఏ పథకం అందాలన్నా ముందుగా మీరైతే రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాలేదో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఈ నెల 28 నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.